నమస్తే నేను మీ జర్నలిస్ట్ హరిత స్మోకింగ్ అలవాటు ఉన్న చాలా మంది నోట్లో ఉంచి వచ్చే మాట ఏంటో తెలుసా నేను సిగరెట్ మానేశాను రేపటి నుంచి తాగను ఇదే లాస్ట్ పఫ్ ఇలా చెప్పడం అలా మళ్ళీ మొదలు పెట్టడం మామూలే ధూమపానం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు పలు దేశాల ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి కానీ ధూమపానం మాన్పించడం సాధ్యమవడం లేదు అయితే యూకేలో ఒక స్థానిక ప్రభుత్వం స్మోకర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ధూమపానం వదిలేస్తే నలభై వేలు ఇస్తామంటూ ప్రకటించింది అయితే కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందనుకోండి అవేమి పెద్ద కండిషన్స్ కాదులేండి స్మోకింగ్ మానేశామని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంతే చాలా ఈజీ కొద్ది రోజులు స్మోకింగ్ మానేసిన తర్వాత వారు కార్బన్ మోనాక్సైడ్ పరీక్షలు చేయించుకోవాలి అందులో నెగిటివ్ వస్తే వాళ్లకు ఆఫర్ వర్తిస్తుంది అయితే డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ స్మోకింగ్ చేద్దామని అనుకుంటే పొరపాటే అలాంటి వారికి కఠిన శిక్షలు ఉంటాయి అంతేకాదు ర్యాండమ్ చెకప్ చేస్తుంటారు ఈ స్కీమ్ పెట్టిన చేషైర్ ఈస్లో పది పాయింట్ ఐదు శాతం మంది పొగ తాగుతున్నారు ఇది క్రమంగా పెరుగుతూ ఉంది వారిలో గర్భిణులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు దీంతో వారిని స్మోకింగ్ మాన్పించేలా చేసేందుకు స్థానిక ప్రభుత్వం పది మిలియన్లకు పైగా బడ్జెట్ కేటాయించింది దీంతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఇలా ప్రోత్సాహకాలు ఇస్తుంటారు ఒక నివేదిక ప్రకారం రోజుకు ఇరవై సిగరెట్లు కాల్చే వ్యక్తి సగటున సంవత్సరానికి నాలుగు పాయింట్ నాలుగు లక్షలు ఖర్చు చేస్తారు ఈ స్కీమ్లో చేరితే ఆ డబ్బులు కూడా ఆదా అవుతాయి పైగా హెల్త్ సెట్ అవుతుంది ఒకవేళ ఈ నగరంలో పైలట్ స్కీమ్ సక్సెస్ అయితే యూకేలో మరిన్ని చోట్ల ఈ పథకం అమల్లోకి తెస్తారు అరరే మన దగ్గర కూడా ఈ స్కీమ్ వస్తే బాగుండు అనుకుంటున్నారా డబ్బులు ఎవరికీ ఊరికే రావు అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెతలను వల్లెవేస్తూ మన ఆరోగ్యం కోసం స్మోకింగ్ మానేస్తే ఆటోమేటిక్గా డబ్బులను ఆదా చేసిన వాళ్ళవుతాం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళవుతాం అవుతాం హాయ్ నేను మీ యాంకర్ హరిత ఇంతకాలం మీరు నన్ను న్యూస్ ఛానల్స్లో చూశారు టీవీ నైన్ న్యూస్ ప్రజెంటర్గా మీ అందరికీ నేను పరిచయం ఇకపై నా ఛానల్లో నేను కనిపించబోతున్నాను అదే హరిత టాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరిత టాక్స్